हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल प्रभा गोपालम। ई रोज मनम प्रभा गोपालम विंदु कार्यक्रम लो बंशी रव्वा शनगलु कलिपि चेसे पुलावुन चूद्दाम। इदि चाला आरोग्यानिकि मंचिदि, चेसुकोवडं चाला ईजीगा अयिपोतुंदि। नेनु कावाल्सिन पदार्थालु ఒక పెద్ద గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను, ఒక అరకప్పు శనగలు, రాత్రంతా నానబెట్టిన శనగలు అవి, ఉల్లిపాయ, పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, 3 యాలకులు తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్లు నూనె, 2-3 స్పూన్లు నెయ్యి రెండు వేసుకున్నాను। నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది। దాంట్లో మనం తీసుకున్న మసాలా దినుసులు వేసి దోరగా వేయించుకోవాలి। అవి కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వచ్చాక మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లిని వేసుకున్నాను। ఇది మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ దోరగా వేగింది। ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకుంటున్నాను। వాటితో పాటు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను। వెజిటబుల్స్ ని ఒకసారి బాగా వేయించుకోవాలి। తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। శనగలు మాత్రం కనీసం 8 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి బాగా కుక్ అవుతాయి। ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి। ఇలా పెట్టుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా సువాసన అంతా వెజిటబుల్స్ కి బాగా పడుతుంది। ఇప్పుడు టమాటా ఒకటి మనం యాడ్ చేసుకోలేదు, ఫస్ట్ టమాటా యాడ్ చేస్తే మిగిలినవి కుక్ అవ్వవు కదా। ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి। టమాటాలు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను। మరొకసారి లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి। ఇప్పుడు కొంచెం వేగినట్టు అయ్యాయి వెజిటబుల్స్, ఈ స్టేజ్ లో ఉప్పు వేసుకోవాలి। మనం అలాగో వాటర్ వేసి కుక్ చేసుకుంటాం గనక దీంట్లో కళ్ళుప్పు వేసినా పర్వాలేదు, కరిగిపోతుంది। తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను। ఇప్పుడు మనం తీసుకున్న రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒకసారి వేయించినట్టు కలుపుకుంటే బాగా సువాసన అంతా రవ్వకి పడుతుందన్నమాట। నెయ్యి, నూనె, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ స్మెల్ ఉంటుంది కదా, అదంతా బాగా పడుతుంది రవ్వకి। అలా 2 నిమిషాలు వేయించుకున్నాక దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి। నేను 1:3 చెప్పున వేసుకుంటున్నాను వాటర్, పొడి పొడిగా కావాలనుకుంటే 2.5 వాటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది। ఇప్పుడు కొంచెం బాయిల్ రానిచ్చి ఒకసారి టేస్ట్ చూసుకుంటే సాల్ట్ అది ఏమన్నా పడిందంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు। నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను। లిడ్ పెట్టి 3 విజిల్స్ వస్తే మనకి పలావ్ రెడీ అయిపోతుంది। మూత పెట్టుకున్నాను, విజిల్ పెట్టేసుకుంటున్నాను। ఇలా కుక్కర్లో చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట। 3 విజిల్స్ వస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది। 3 విజిల్స్ వచ్చేసాయి, స్టీమ్ కూడా పోయింది,
చక్కగా కుక్ అయిపోయింది మన పలావు ఇది చాలా ఆరోగ్యానికి మంచిది మనం శనగలు కూడా యాడ్ చేయడం వల్ల ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో కంప్లీట్ మీల్ లా ఉంటుంది అన్నమాట వెజిటబుల్స్ ఉన్నాయి అలాగే గోధుమ రవ్వ ఉంది అలాగే శనగలు కూడా ఉన్నాయి ఇది లంచ్ గాని తీసుకోవచ్చు ఉదయం టిఫిన్ గాని తీసుకోవచ్చు నైట్ డిన్నర్ గాని తీసుకోవచ్చు నేను డిష్ అవుట్ చేసుకున్నాను చూడండి చక్కగా ఉంది కదా శనగలు అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తుంది శనగలు కూడా చాలా స్మూత్ గా ఉడికిపోయాయి ఎందుకంటే ఎక్కువ సేపు నానబెట్టి ఉంచాం కదా దీనికి కాంబినేషన్ గా రైతా చేసుకుంటే బాగుంటుంది రైతాని ప్రిపేర్ చేసుకున్నాను నేను ఆనియన్స్ కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పెరుగులో రైతాని తయారు చేసుకున్నాను మీరంతా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థాంక్యూ